కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. అమలు చేసేటప్పుడు రాష్ట్రాలను కూడా భాగస్వామ్యం చేస్తూ, మన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా చైర్మన్ గారు సభ్యులు ఉన్నారు, వీళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ కేంద్రానికి పిలిచి మీటింగులు పెట్టి మేము ఈ పథకాలు చేస్తున్నాం, మీరు కూడా అక్కడ గ్రౌండ్ వర్క్ తయారు చేయండి, ఈ పథకాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి అన్న విధంగా వాళ్ళు కనుక మనకు ఒకటి కోఆర్డినేషన్ కనుక చేస్తే ఇంకా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పేదల సంక్షేమం గురించి కృషి చేయడానికి వీలైతుందని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్పడం జరిగింది. ఈ విధంగా పాపులేషన్ బ్యాక్వర్డ్నెస్సే కాకుండా పర్ఫార్మెన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. ఇది కాకుండా పెద్ద ఎత్తున ఒక నివేదిక కూడా తయారు చేసి ఆ నివేదికలో రాష్ట్రానికి మనం ఎన్ని నిధులు ఇచ్చినాం, రాష్ట్రం నుంచి వాళ్ళు ఎన్ని నిధులు ఇచ్చారు, పక్క రాష్ట్రాలకు ఎట్లు ఇచ్చారు, నార్త్ ఇండియా ఎట్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కూడా మేము కమిషన్కు సబ్మిట్ చేయడం జరిగింది అన్న విషయాన్ని మీ దృష్టికి తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతూ టీఎస్సీ చైర్మన్ గాంధీకి ఎట్లా ఇస్తారు అని చెప్పి అడిగాడు. ఎట్లా ఉందంటే హరీష్ రావు గారు మాట్లాడే విధానం గతంలో మీకు అందరికి తెలుసు, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా ఉంది హరీష్ రావు గారి మాట్లాడే విధానం. గతంలో మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చీల్చి టీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నాం, ఎమ్మెల్యేలను ఒక్కరొకరు తీసుకొని చేర్చుకున్నాం, ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఈ విధంగా భయప్రాంతాల గురించి చేర్చుకున్న వాళ్ళు ఈరోజు గాంధీకి మేము పిలిచి టీఎస్సీ చైర్మన్ ఇస్తే అదేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది చాలా సభ్య సమాజం ఎవరు కూడా ఈరోజు హర్షించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కసారి మీరు గతంలో ఏం చేసారు అన్న విషయాన్ని మీరు గమనించాలని హరీష్ రావు గారిని కోరుతూ ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ రాజయ్య గారు కాంగ్రెస్ కాంగ్రెస్ కండువా కదా, గతంలో నేను కూడా కమిటీలో ఉన్నాను, అష్యూరెన్సెస్ కమిటీలో ఉన్నాను గతంలో. అష్యూరెన్సెస్ కమిటీ అనేది ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేయాలి, రాష్ట్రాలకు చేస్తే మేము కూడా ప్రజలను ఆదుకోవడానికి వీలైందని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మన యొక్క రాష్ట్రం లోపల గిరిజన పాపులేషన్, తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో 12వ స్థానంలో ఉంది. అలాంటి గిరిజన పాపులేషన్కి అభివృద్ధిలోకి తీసుకోవడానికి, గిరిజన తాండాల్ని అభివృద్ధిలోకి తీసుకోవడానికి అని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గిరిజన తాండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి నా పరిగి నియోజకవర్గంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకటించారు, జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు నిధులిస్తామని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వం ఆ చట్టానికి గుర్తు వచ్చింది. అయినా సరే మేము కోరినాం ఈరోజు ఈ యొక్క గిరిజన తాండాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి, అది కూడా ఆ నిధులు వాళ్ళ స్థానిక అవసరాలకు తగ్గేటట్టుగా వాళ్ళు వాడుకునే వెసులుబాటు కూడా కల్పించాలని చెప్పి కూడా సుమారు 500 జనాభా ఉన్నటువంటి తాండాలు కూడా గ్రామ పంచాయతీ చేసినాం. ఆ గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ పారిశుద్ధ కార్మికులకు కానీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి అట్లాంటి గ్రామ పంచాయతీలను మీరు వెంటనే ప్రత్యేక నిధులించి ఆదుకోవాలని చెప్పి కూడా ఈరోజు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ని సభ్యులను కొడుతూ, అదేవిధంగా ఏదైతే పెర్ఫార్మెన్స్ బాగుందో నేషనల్ హెల్త్ మిషన్ కింద మన సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, ముఖ్యంగా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇవన్నీ కూడా తమిళనాడు, మనమంతా కూడా కుటుంబ నియంత్రణ పాటిస్తూ ఒక క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నటువంటి వాళ్ళం. ఉత్తర భారతదేశంలో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే దగ్గర దగ్గర 24 కోట్ల పాపులేషన్, మన సౌత్ ఇండియా మొత్తం కలిస్తే కూడా 25 కోట్ల పాపులేషన్. ఇలాంటి పరిస్థితి లోపల మనకొచ్చే నిధులు తక్కువ, వాళ్ళకొచ్చే నిధులు ఎక్కువ, మనం ఇచ్చే ట్యాక్సులు కేంద్రానికి ఎక్కువ, మనకొచ్చే నిధులు తక్కువ, ఇది తీరని అన్యాయం. కేంద్రం సూచించినటువంటి సూచిక ప్రకారం పెర్ఫార్మెన్స్ బాగున్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలి, దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా
శాతం స్టార్ట్ అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చేది 5-6 నెలల్లో స్టార్ట్ చేయాలి. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసారంటే ఇంకా 1-2 ఏళ్ళు ముందు ఉన్నాక స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసి ఇంకా 6-7 నెలలు నాది ఉంది ఎమ్మెల్యే, ఉండగానే రద్దు చేసి పడేసి. అసలు మా రిపోర్టు అసెంబ్లీలో మేము ఫ్రేమ్ చేయాలి, అసెంబ్లీలో స్పీకర్ సబ్మిట్ చేయాలి. అసెంబ్లీలో మేము ఏం చేసినాం ఆ రోజు అసెన్సెస్ కమిటీలో ముఖ్యమంత్రి మంత్రులు ఏం హామీ ఇచ్చారు, ఆ హామీలు ఎందుకు అమలు చేస్తున్నారని వివిధ శాఖల అధికారులను పిలిచి శాసనసభలో మేము సమావేశంలో అడిగినాం. వాళ్ళు నివేదిక కూడా ఇంకా మాకు ఇవ్వకముందే, ఇంకా మొత్తం సబ్జెక్ట్ రిలీజ్ చేయకముందే శాసనసభని అర్ధాంతరంగా పూర్తిగా రద్దు చేసి నా సహచర శాసనసభలో అయినటువంటి దళిత శాసనసభ్యుడు సంపత్ పూర్తిగా ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి గోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం రావాలని అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో తను ఐటీ శాఖ మంత్రిని రాజీనామా చేస్తే ఆయనను కూడా శాసనసభ నుంచి శాశ్వతంగా రద్దు చేస్తే మేము ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టులో కేసు వేసినాం. అటువంటిది ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే హక్కే లేదని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.